విశాఖ సింహాచలం సింహగిరిపై రేపు జరగనున్న చందనోత్సవానికి దేవస్థానం అధికారులు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఏడాదిలో 364 రోజులు నిత్య రూపంలో దర్శనమిచ్చే స్వామివారు వైశాఖ శుద్ధ తదినాడు నిజ రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. ప్రతి ఏటా జరిగే ఉత్సవాల్లో ఈ చందనోత్సవం భక్తులకి సౌకర్యార్థం దేవస్థానం అధికారులని ఏర్పాట్లు పూర్తి చేశారు. భగవద్ భక్తులారా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము విశాఖ జిల్లా పరిధిలో ఉన్నటువంటి సింహాచల క్షేత్రము బహు పురాతనమైనది. శిల్ప సంపదకు ఆలవాలమైనటువంటి క్షేత్రము. ఇక్కడ స్వామి శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారు ఈ సంవత్సరము మే 7వ తారీఖు అనగా మంగళవారం నాడు స్వామి యొక్క నిజరూప దర్శనము చందనోత్సవం. ఇందుకు సంబంధించి దేవస్థానం వివిధ శాఖాధిపతులు, మా కార్యనిర్వహణాధికారి అయినటువంటి శ్రీమాన్ కోడూరు రామచంద్రమోహన్ గారు, శ్రీయుత జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల ప్రకారము కూడా మా దేవస్థానంలో ఉన్నటువంటి వివిధ శాఖాధిపతులు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ముందుగానే బ్రహ్మోత్సవాలకు ముందుగానే చలువ పనులు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మంచినీటి సరఫరా కూడా ఏ విధమైన అంతరాయం లేకుండా, విద్యుత్ సరఫరాయం కూడా ఏ విధమైనటువంటి అంతరాయం లేకుండా ఏర్పాటు చేయడం జరుగుతుంది. విశేషించి చందనోత్సవం రోజున వచ్చిన ప్రతి భక్తునికి కూడా చక్కటి దర్శనం, స్వామి యొక్క దర్శనం ఇవ్వాలనేటువంటి సంకల్పంతో విస్తృతమైనటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. సామాన్య భక్తుల దగ్గర నుంచి ముఖ్య అతిథుల వరకు దీనికి కూడా ఒక సమయం ఏర్పాటు చేయడం జరిగింది. విశిష్ట అతిథులకు ఆ సమయాన్ని పాటిస్తూ వారు కూడా స్వామి యొక్క దర్శనానికి వస్తారు. ముందుగా శ్రీయుత శ్రీమాన్ కొసుపాటి అశోక చిత్రరాజు గారు, మా అనువంశిక ధర్మకర్త వారి కుటుంబ సభ్యులతో ముందు దర్శనం అవుతుంది. తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వచ్చినటువంటి ముఖ్య అతిథులతో స్వామి యొక్క దర్శనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. కొత్త వస్త్రాలతో సమర్పిస్తారు. తదనంతరము తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వాహకారు వారితో మూడో దర్శనం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. తదనంతరము
సమయాన్ని చూసుకొని అప్పటి నుంచి కూడా సామాన్య భక్తునికి కూడా దర్శనం ఏర్పాటు చేయడం జరుగుతున్నది.